Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుడివాడ గడ్డపై కొడాలి ధీమా ఇదే. కొడాలి నాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్. నాని మీడియా సమావేశం అంటే చంద్రబాబును ఏకిపారేస్తారు, వ్యక్తిగతంగా మాటల దాడికి దిగుతారు, చంద్రబాబును టార్గెట్ చేస్తారు. ఇప్పుడే కాదు, చంద్రబాబుపై 2014 ఎన్నికలకు ముందు నుంచి కొడాలి నాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చారు. కొడాలి నాని వైసీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబుపై ఒంటి కాల మీద లేచిన నందమూరి నడిగడ్డ మీద విజయం సాధిస్తూనే ఉన్నారు. గుడివాడ అంటేనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సొంత గడ్డ. ఆ గడ్డ మీద దశాబ్ద కాలంగా పసుపు జెండాను కొడాలి నాని మాయం చేశారు. మరి కొడాలి నానికి కమ్మ సామాజిక వర్గం అండలేదా అంటే అవునని చెప్పలేము, కాదని అనలేము. ఎందుకంటే గుడివాడలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు 15,000 మాత్రమే. ఇక్కడ బీసీ, కాపులు, మైనారిటీ, ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గుడివాడలో కొడాలి నానికి కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత లేదు. ఆయనతో దగ్గర బంధుత్వాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు నాని నిత్యం జనంలో ఉంటారు. గుడివాడ ప్రజల తర్వాతనే తనకెవరైనా అని బహిరంగంగానే చెప్పారు. నాని కుటుంబానికి కూడా మంచి పేరు ఉండడం కలిసి వచ్చింది. అందువల్లనే కొడాలి నానిని బూతుల మంత్రిగా చిత్రీకరించినా ఆయన లైట్గా తీసుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో తన మీద కంటే చంద్రబాబు మీద కమ్మ సామాజిక వర్గంలో ఎక్కువగా వ్యతిరేకత ఉందన్నది కొడాలి నాని గట్టి నమ్మకం. అందుకే కమ్మ సామాజిక వర్గంలో 80% మంది తనకు అండగా ఉంటారనే విశ్వాసంతోనే నాని నిత్యం చంద్రబాబుపై ఫైర్ అవుతారట. గుడివాడలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులున్నా వారిలో ఎక్కువ మంది నానికి అభిమానులేనని అంటారు. ఇద్దరినీ వారు వేరువేరుగా చూడరు. అందుకే గుడివాడపై నాని గుండె ధైర్యం అదేనని చెప్తారు.